అందరికీ నమస్కారం. రామాయణంలో రాముడు సీత కోసం ఏం చేశాడో, సీత రాముడి కోసం ఏం చేయలేదో మనకు తెలియకపోయినా ఓ సన్నివేశం ద్వారా మేము మీకు తెలియపరచడం జరుగుతుంది. ఆవేశం రూపం దాల్చిన చోట స్నేహం వికటిస్తుంది. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే పద. ఓకే. రాముగాడు ఎంత పని చేశాడో చూసారా? వాడిని నమ్మద్దు నమ్మద్దు అంటే వినలేదు కదరా? అవునన్నా, వాడిని ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. ఏదో ఒక రోజు ఇలానే చేస్తాడు అనుకుంటున్నా. ఇప్పుడు ఎలా మరి? వాడిని ఊరికి వదలకూడదు. వాడిని ఏదో ఒకటి చేయాల్సిందే. వెంకీ, అర్జున్ ఏంటి ఏందో ప్లాన్ అంటున్నాడు? నమ్మద్రోహం జరిగిందిరా. ఎవరికి? నమ్మినోడికి. ఎవరిని నమ్మారు? అనుకునేవాడు నమ్మాడు. ఎవరు నమ్మారు? ఎవరిని నమ్మారు? మనని మోసం చేసినోని ఈరోజు కట్ చేయాల్సిందే. ప్లాన్ ఏంటన్నా? రేపటితో వాడి లైఫ్లో ఒక నంబర్ మారాల్సిందే. మార్నింగ్ వాడు టీ తాగటానికి వస్తాడు, నేను వాడిని ఫాలో అవుతాను. ఓకే, నైట్ ఎవరికి అనుమానం రాకుండా వాడిని వేసేద్దాం. ఓకే, కావాల్సినవి తీసుకొని ఈరోజు నైట్ వాడి ఇంట్లోనే వాడికి దీపం పెట్టేద్దాం. పదండి. వెంకీ, వెంకీ చెప్పు ప్లీజ్. నువ్వు రారా, నీకేం తెలియదులే. నువ్వు రా. వాడంతా చూడాల్సిందే. హెల్ది ఖచ్చితంగా ఈరోజు ఏదో ఒకటి కోసేయాల్సిందే. మీ అమ్మ ఇక్కడ కత్తి ఎక్కడ పెట్టిందో. ఖచ్చితంగా నా కొడుక్కి కోసేయాల్సిందే. ఈరోజు ఈ కొడవలితో వాడి పీక కొట్టేస్తా.
కూర్చోబెట్టండి, చేతులు పట్టుకోండి. స్నేహం ఒక అవసరం కాదు, స్నేహం ఒక నమ్మకం. ఇట్లు మీ అర్జున్ నాయుడు కొండ.